కలలో కూడా అనుకోలేదు ఇలా కాణిపాకం వచ్చి కార్ పార్కింగ్ చేసి దర్శనానికి వస్తానని. బెంగళూరులో బయలుదేరినప్పుడు డెస్టినేషన్ వేరే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే బెంగళూరులో బయలుదేరాం. ప్లాన్ ఏంటంటే కావలి అవతల ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాలి. అక్కడ ఒకరింటికి మనం వెళ్ళాల్సి ఉంది. మా మిత్రులు అరుణ్ కుమార్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. ఆయన బయలుదేరినప్పుడే ఒక మాట అన్నారు, శ్రీపాద్ నిన్న ఎప్పుడో పోయించాం కదా పెట్రోల్ పోయిపిద్దామా అంటే, నేనేమన్నానంటే ఆంధ్రాలో 10-12 రూపాయలు ఎక్కువ అండి లీటర్కి పెట్రోలు, ముళ్ళుబాగుల్లో పోయిచ్చేసేద్దాం మనం పెట్రోలు, అక్కడి నుంచి మనం మళ్ళీ మన డెస్టినేషన్కి వెళ్ళేంతవరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకుందాం, ఉన్నది అప్పటికే అయిపోతుంది అన్నాను. సరే అని బయలుదేరాం. ముల్బాగుల్లో టిఫిన్ కూడా చేసాం, పెట్రోల్ సంగతి మర్చిపోయాం. చిత్తూరు దాటి తిరుపతి హైవే ఎక్కిన తర్వాత పెట్రోల్ అయిపోయే కండిషన్కి వచ్చింది. గూగుల్ మ్యాప్స్ ఏమో 19 కిలోమీటర్ల వరకు పెట్రోల్ పంప్ లేదని చూపిస్తోంది, మా దగ్గర ఏమో అంత పెట్రోల్ లేదు. అప్పుడే హైవే మీదకి ఒక ట్రాక్టర్ వస్తుంటే దాన్ని ఆపి అడిగాం, బాబు దగ్గరలో పెట్రోల్ పంప్ ఉందా అని. సారీ కింది నుంచి వెళ్ళిపోండి, 2 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం ఉంది, అక్కడ పెట్రోల్ పంప్ ఉందని చెప్తే అప్రయత్నంగా కాణిపాకంలోకి వెళ్ళి అక్కడ పెట్రోల్ పోసుకొని, ఇంత దూరం వచ్చాం కదా ఎదుర్కొండానే ఆలయం అని చెప్పి ఇప్పుడు ఆలయంలోకి వచ్చి కార్ పార్కింగ్ చేసి ఆలయంలో దర్శనం వైపు నడుస్తున్నాం. బెంగళూరులో బయలుదేరినప్పుడు కానీ అసలు ఎక్కడా కూడా మాకు కాణిపాకం వచ్చే ప్లాన్ లేదు. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. స్వామివారు అనుకున్నారేమో నా ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎక్కడికి రాపోతావు, రా వచ్చి నా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళని చెప్పేసి కాణిపాకం పట్టుకొచ్చేసారు మమ్మల్ని వినాయకుడు. మాకెందుకు ప్లాన్లో లేదంటే సరిగ్గా 20 రోజులే అయింది నేను కాణిపాకం వచ్చి వెళ్ళి, మా అమ్మాయి అల్లుడిని తీసుకొని వచ్చాను, మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా కాణిపాకం రావడం అయింది. అందుకనే కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. స్వామివారు తలుచుకుంటే ఎక్కడ నిన్న వాళ్ళనైనా తన దగ్గరికి ఈడ్చుకొస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. కాణిపాక గణపతి ఆయన పవరే వేరు, అది అనుభూతి చెందిన వాళ్ళకే అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద క్రేన్స్ పెట్టేసి ఉన్నాయి ఆలయం చుట్టూత. ఏంటి అంటే 20 రోజుల క్రితం మేము వచ్చినప్పుడు ఇవేవీ లేవు. కాణిపాకంలో ప్రస్తుతం ఆలయం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మూల విరాట్ని ఇంతకు ముందు మనం దర్శించినట్టుగా ఇప్పుడు దర్శించడానికి లేదండి. కేవలం ఒక మేక్ షిఫ్ట్ ఆలయం చేసి అక్కడ ఒక ఉత్సవమూర్తిలాగా ఏర్పాటు చేసి దర్శనమిస్తున్నారు తప్పిస్తే, కాణిపాక గణపతిని అంటే ఒరిజినల్గా మనం ఏదైతే చూస్తామో వారిని ఇప్పుడు దర్శించడానికి మనకి లేదు. ఆలయ అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వినాయక చవితి నాటికి పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నామండి, అప్పుడు దర్శనం మళ్ళీ ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. మా వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. ఈ లోపల ఆలయాలు మూసివేయకముందే మధ్యాహ్న సమయానికి కోనేరు, వరాహస్వామి ఆలయం, అలాగే శ్రీ పరమేశ్వరాలయం కూడా దర్శించుకొని వద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కోనేరు స్వామివారి కోనేరు. ఇక్కడ కూడా ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. కోనేరు కూడా అసలు దివ్యంగా ఉంటుంది. ఈ మధ్య కొంచెం ప్రొటెక్షన్కి చుట్టూతా ఎవరు లోపలికి దిగి ఆ నీటిని కాలుష్యం చేయకుండా మొత్తం బ్యారికేడ్స్ లాగా స్టీల్ బ్యారికేడ్స్ కట్టేశారు. వినాయకుడిని ఒకసారి ఇక్కడి నుంచి చూసినా ఆనందమే. శ్రీ వరాహస్వామిని దర్శించుకొద్దాం రండి.
శివాలయానికి వచ్చాం, కానీ అప్పటికే ఆలయం మూసివేశారు. బయట నుంచే నమస్కారం చేసుకుందాం. కానీ ఈ ఆలయంలో ఏవైతే గార్డెన్ డెవలప్ చేశారో, నందీశ్వరుడు కానీ అమ్మవారు కానీ అలాగే గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కానీ చాలా చక్కగా ఉంది. బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. స్వామివారి ఆశీస్సులు పొంది ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఎందుకనంటే ఇంకా 250 కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాలి. మార్గం మాకు కూడా కొత్త, ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ఉండలేదు. ఫ్రెండ్స్, మా అప్కమింగ్ వీడియో గానుగాపురం సంపూర్ణ క్షేత్ర దర్శనం చేయిస్తాము, అలాగే అష్టతీర్థాలు కూడా చూపిస్తాను. డోంట్ మిస్ దాట్. నా ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, యాక్టివేట్ చేసుకోండి. తిరిగి ఇంకో వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్టిల్ దెన్, బై బై.